కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. దీంతో సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, బెజ్జంకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే సమావేశం ప్రారంభం కాగానే జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి కుర్చీ తీసివేయడంపై వివాదం రాజుకుంది. కుర్చీని తొలగించరాని నిరసిస్తూ సర్పంచులు, ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు. సమావేశాన్ని బహిష్కరించి అక్కడే నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎంపీపీ మల్లారెడ్డిలను నిలదీశారు. ఎంపీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఎంపీపీ ఎన్ని కేసులు ఎంతమంది మీద పెట్టించాడో ప్రజలందరికీ తెలుసునని, అలాంటి నీకు జడ్పీటీసీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కారు గుర్తు రసమై భిక్షతో గెలిచిన నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు. సమస్యల మీద వచ్చి గౌరవంగా మాట్లాడి ఎమ్మెల్యే గారికి ప్రధాన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరిద్దామని చెప్పి వచ్చిన ఈ సందర్భంగా మేము, కానీ ఈరోజు మొదటిసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొదటిసారి అవమానాలు జరగడం ప్రారంభమైంది కాబట్టి గన్నేరవరం మండల ప్రజలు గమనించాలి. దీన్ని ప్రజలు గౌరవించి వాళ్ళు మంచి పరిపాలన